ప్రభుత్వం అట్కరావాలంటే ఒక సంస్థను మన వైపు ఆకర్షించాలంటే ఈ పోటీ ప్రపంచంలో అన్నయ్య మోడీ గారు పెట్టే ఇబ్బందులన్నీ తట్టుకొని తీసుకురావాలంటే చాలా కష్టం ఉంటది దాని వెనకాల మా టీం మొత్తం కూడా మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గాని ఐటీ డిపార్ట్మెంట్ గాని ముఖ్యమంత్రి గారు దయతోని మాకు ఇచ్చిన ప్రోత్సాహంతోని ఎంతో తన్నలాడితే ఒక్కొక్క పరిశ్రమ వస్తది ఆ వచ్చిన పరిశ్రమను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా మీ మీదనే ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరేం అడుగుతారు మమ్మల్ని అన్న మరి పరిశ్రమలు పెడుతుండు కానీ స్థానిక పిల్లలకు కొలువులు ఇస్తారా అని అడుగుతారు మీరు పక్క అదొకటే అడుగుతారు మీరు స్థానికంగా నేను ఇప్పుడే కిషన్ రెడ్డి అన్నకి చెప్పిన వాళ్ళని ఒప్పించినాం వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం 35,000 మంది కావాలి మాకు 35,000 మంది అన్న కూడా ఐటీఐలు చదివిన పిల్లలు డిప్లొమాలు చదివిన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాళ్ళందరికీ శిక్షణ ఇస్తాం స్థానిక పిల్లలకే కొలువులు ఇస్తాం మీరు వాళ్ళందరినీ మాకు పరిచయం చేయండి ఇక్కడనే సెంటర్ పెట్టండి అని చెప్పి మంత్రి గారు శ్రీమతి సబిత గారిని ఎమ్మెల్యే మంచిరెడ్డి గారిని వారు కోరడం జరిగింది మేము వెంటనే కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చినాం స్థలం వెతకండి ఇక్కడనే ఈ మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి మన పిల్లలనే తయారు చేద్దాం సమాంతరంగా ఇటు పనులు నడుస్తుంటాయి ఇటు కన్స్ట్రక్షన్ జరుగుతుంటది ఇంకోది ఇటు ట్రైనింగ్ జరుగుతుంటది కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు మొదటి రోజే మన పిల్లలే ఇక్కడ ఈ కంపెనీ నడిపే పరిస్థితులు ఉండాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమని కూడా కోరేది ఒకటే ఒక పార్టీ ఏమో మనకు వ్యతిరేకంగా మనకు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఒకలేమో నిరుద్యోగ మార్చ్ అంటారు ఇంకోలేమో ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఇంకొక పార్టీ తిరుగుతూ ఉన్నది దయచేసి మీరు ఆలోచించండి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కొత్త పుంతలు దొక్కుతున్న ఈ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థ నాయకత్వంలో అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు సవ్యంగా చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందుతా ఉన్నది అవార్డులు దక్కించుకుంటున్నది శభాష్ అనిపించుకుంటున్నది ఒక్క రంగంలో కాదు ఏ రంగం తీసుకున్నా ఈరోజు తెలంగాణలో మరి భారతదేశానికే ఆదర్శంగా మరి ఒక రాష్ట్ర పరిపాలన సాగుతున్న విషయం కూడా మీకు తెలుసు అది ఎట్లా అంటే 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి మరి ఇదివరకు ఉన్న వాళ్ళకి ఎందుకు ఆలోచన రాలేదో తెలియదు మంచినీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదు ఇవాళ భారతదేశంలో 75 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి రాష్ట్రం ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొత్తం భారతదేశాన్ని ఈరోజు ఇన్స్పైర్ చేసింది తెలంగాణ ఇక్కడ మనం మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా హర్ ఘర్ కో జల్ అని చెప్పి జల్ జీవన్ మిషన్ అని వాళ్ళు ప్రారంభించారు మనం ఇక్కడ రైతు బంధు ప్రారంభిస్తే 65 లక్షల మంది రైతన్నలకు 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రారంభించిన 3 ఏళ్లకు మేల్కొని పిఎం కిసాన్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రాం నకలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు ఇవాళ పట్టణాలు బాగైతున్నాయి పల్లెలు కూడా బాగైతా ఉన్నాయి తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ 3% కంటే భారతదేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా తక్కువ కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు గెలుచుకుంటున్నది జాతీయ స్థాయిలో పంచాయతీ అవార్డులలో అంటే మన పల్లెలు పల్లె ప్రగతి ద్వారా ఎట్లా బాగైతున్నాయో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు మా పంచాయతీ సెక్రటరీలు ఎట్లా పనిచేస్తా ఉన్నారో దాన్ని బట్టే చెప్పవచ్చు మన పట్టణాలు భారతదేశంలో ఈరోజు 2వ స్థాయిలో 2వ అతిపెద్ద రాష్ట్రంగా అవార్డులు దక్కించుకుంటా ఉన్నాయి మొన్నటికి మొన్న 26 అవార్డులు స్వచ్ఛ సర్వేక్షణలో అందుకున్నాం ఒకవైపు పర్యావరణం పెరుగుతున్నది పచ్చదనం పెరుగుతున్నది అటవీ సంపద అటవీ విస్తరణ జరుగుతున్నది ఇంకోవైపు పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి ఒకవైపు ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి ఇంకోవైపు వ్యవసాయం పెరుగుతున్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడే కిషన్ రెడ్డి గారు సబిత గారు నేను ముగ్గురం మాట్లాడుకుంటూ వచ్చినాం ఇవాళ పేపర్లో నమస్తే తెలంగాణలో ఉన్నది పాలమూరు పరుగు పరుగున అయిపోతున్నది ఆగస్టు సెప్టెంబర్ వరకు నీళ్లు నిండుతాయి అని చెప్పి అన్ని ఫోటోలు చూపెడితే నేను అక్కను అన్నను అడిగిన అన్న ఒక పని చేయండి మన రైతులందరినీ మన రైతు బంధు సమితి ఆధ్వర్యంలో రైతులందరినీ తీసుకొని ఒక 10-12 బస్సులు పెట్టుకొని అవసరమైతే మహేశ్వరానికి ఒక 10-12 బస్సులు ఇటు ఇబ్రహీంపట్నంకు ఒక 10-12 బస్సులు పెట్టుకొని మంచిగా మొత్తం ఆడికెళ్ళిటి దాకా తిప్పిస్తూ పెట్టుకొని రాండి మనోళ్లకు ఎంత వేగంగా పనులు పూర్తవుతున్నాయో ఎంత బ్రహ్మాండంగా నీళ్లు రాబోతున్నాయో మన ప్రాంతానికి ఇబ్రహీంపట్నం కానీ మహేశ్వరం కానీ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు ఎట్లా రాబోతున్నాయో కూడా చూపెట్టండి అక్క ఒక విశ్వాసం కలుగుతుంది రైతాంగంలో
దశాబ్దాలుగా గాని పని ఇయాల జరుగుతా ఉన్నదనే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఎట్లయితే తాగునీరు ఇచ్చిండో కేసీఆర్ అట్లనే సాగునీరు కూడా మళ్ళ కేసీఆర్ ఇస్తాడు అనే ఒక విశ్వాసం కలుగుతది ఆ పని కూడా చేయండి అక్క అని చెప్పి ఇప్పుడే నేను అక్కను అన్న ఇద్దరిని కూడా కోరడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే దశాబ్దాలు పని చేయనోళ్ళు దశాబ్దాలు కరెంట్ ఇయ్యనోళ్ళు దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు తాగునీరు ఇయ్యకుండా సతాయించినోళ్ళు దశాబ్దాల పాటు కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి రాకుండా సతాయించినోళ్ళు ఇలా మళ్ళా వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నారు ఒకడేమో నిరుద్యోగం మార్చంటాడు ఒక ఆయనేమో నిరుద్యోగం మార్చంటాడు నేను అడుగుతా ఉన్నా మీ మోడీ గారు చెప్పినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు నువ్వు ఇచ్చింటే 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు కనుక నువ్వు తెచ్చి ఉంటే ఎందుకు చేయాల్సి వస్తుంది నిరుద్యోగం మార్చు ఎవల మీద చేస్తున్నావు నిరుద్యోగం మార్చు అక్కడ మోడీ మీద చేస్తున్నావా ఇక్కడ కేసీఆర్ మీద చేస్తున్నావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొత్తం ఉన్న 6.5 లక్షల ఉద్యోగాలకు గాను మనం 2,20,000 ఉద్యోగాలకు ఇవాళ భర్తీ నడుస్తూ ఉంది 130,000 ఉద్యోగాలు నింపేసినాం ఇంకొక 82,000-83,000 ఉద్యోగాలు అది భర్తీ ప్రక్రియ నడుస్తున్నది అవి నిండితే ఆ ఉద్యోగాలు కూడా నింపితే కేసీఆర్కి మంచి పేరు వస్తుందని చెప్పి ఈ దౌర్భాగ్యులే పేపర్ లీక్ చేస్తారు వీళ్ళేళ్ళ పోయి టీఎస్పీఎస్సీల దొరవడి 10వ తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసి గబ్బుగబ్బు చేసేది వీళ్ళే మళ్ళా బయటికి వచ్చి లొల్లి పెట్టేది వీళ్ళే ఇంతకంటే హీనమైన పని ఇంకోటి ఉంటుందా రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక ఏడ్చే దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఒక తెలంగాణలోనే ఉన్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడన్నా రాష్ట్రం బాగుపడితే మన ప్రజలు బాగుపడితే సంబరపడతారు సంతోషపడతారు కానీ ఇక్కడున్న ప్రతిపక్షాలు మాత్రం పాలమూరు పచ్చబడుతుంటే రంగారెడ్డికి నీళ్ళు వస్తుంటే వీళ్లకు కడుపు మండుతున్నది ఇక్కడుండే మన పిల్లల కొలువులు వస్తుంటే 2,20,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు నింపుతుంటే కడుపు మండి పేపర్ లీకేజీలు కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇంతకంటే దౌర్భాగ్యపు ప్రతిపక్షం ఎక్కడన్నా ఈ దేశంలో ఉంటుందా ఆలోచన చేయండి ఏ రంగాన్ని వదిలిపెట్టినాం మనం సంక్షేమాన్ని వదిలిపెట్టినామా రైతులను వదిలిపెట్టినామా ఉపాధి కల్పనను విడిచిపెట్టినామా ఐటీని విడిచిపెట్టినామా పర్యావరణాన్ని వదిలిపెట్టినామా ఎన్ని పనులు చేసింది ఈ ప్రభుత్వం 9 ఏళ్లలో దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవాళ ఎవరెవరో వస్తారు ఇదివరకు దశాబ్దాల పాటు ఏడిపించినోళ్ళు దశాబ్దాల పాటు సతాయించినోళ్ళు దశాబ్దాల పాటు కరెంట్ ఇయ్యక నీళ్ళు ఇయ్యక కన్నీళ్లు పెట్టించినోళ్ళు మళ్ళా వచ్చి డైలాగులు కొడితే దానికి పడిపోదామా ఆలోచించండి ఇట్లా పరిశ్రమలు ఇవాళ ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయంటే 2 కారణాలు ఉన్నాయి ఒకటి స్టేబుల్ గవర్నమెంట్ రెండవది ఏబుల్ లీడర్షిప్ రెండు కూడా కేసీఆర్ గారి రూపంలో మనకున్నాయి కాబట్టి ఇవాళ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మనం గెలుసుడు ముఖ్యం కాదు మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుడు ముఖ్యం కాదు అదేదో అత్యసర మార్కులతో గెలుసుడు ముఖ్యం కాదు 100 సీట్లు కొట్టి డంకా బజాయించి దేశం మొత్తం ముందు ఇవ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి హ్యాట్రిక్ కొడుతున్నాం తప్పకుండా 100 సీట్లకు పైగా గెలిపిస్తున్నామనే ఒక కసితో కమిట్మెంట్తో పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఈ పరిశ్రమలు ఇక్కడ ఉండే ఈ వ్యవస్థ నిర్మాణ రంగం ఇవన్నీ బాగుండాలి అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఏబుల్ లీడర్ ఉండాలి ఒక పార్టీ వాళ్ళేమో మత పిచ్చోళ్ళు వాళ్ళకు సందు దొరికితే హిందూ ముస్లిం పంచాయతీ హిందూ క్రిస్టియన్ పంచాయతీ ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు ఇంకొక మంచి మాట నిర్మాణాత్మకమైన మాట ఉండదు ఎంతసేపు ఇది తవ్వుదాం అది కూలగొడదాం అది బంద్ చేద్దాం ఇది బంద్ చేద్దాం ఆ దిక్కుమాలిన దంద తప్ప ఇంకోటి ఉండదు ఇక రెండో పార్టీ ఉన్నది దశాబ్దాలుగా చేసిందేమీ లేదు ఈరోజు మళ్ళా వచ్చి కొత్తగా చేయగలిగేది కూడా ఏం లేదు అందుకే దయచేసి ఆలోచించమని కోరేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తప్పకుండా ఇబ్రహీంపట్నంలో కానీ మహేశ్వరంలో కానీ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్ జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే గులాబీ జెండా రెపరెప రావాలి ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కమిట్మెంట్తో కసితో పనిచేసి ఈరోజు ఉపాధి కల్పన ఏదైతే జరుగుతున్నదో ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో అటు షాబాద్లో కావచ్చు ఇటు కొంగరకలంలో కావచ్చు ఆదిభట్లలో కావచ్చు ఇప్పుడు ఒక నా పక్కన కూర్చొని కిషన్ రెడ్డి అని ఒకటే చెప్తున్నాడు అన్న ఎలిమినేట్లో కూడా పెడదాం అక్కడ మంచిగా 600 ఎకరాలు ఉంది ఇంకొకడ 250 ఎకరాలు ఉంది మా కాడికి ఫ్యాక్టరీలు వస్తే మా పిల్లలు బతికిపోతారు గా పని చేయని చెప్తున్నాడు ప్రైవేటు దందాలు లేవు పైరవీలు లేవు వ్యక్తిగతమైన పనులు లేవు అట్లాంటి కార్యక్రమాలు లేవు మన నాయకుల దగ్గర అందరూ కూడా కమిట్మెంట్తో అడుగుతున్నారు ఇక్కడికి వచ్చినప్పుడు సబిత అడుగుతున్నది మంత్రి గారు మనం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగాలి ఫాక్స్కాన్ మరి ఇంత పెద్ద యూనిట్ ఇక్కడ వస్తే ఫార్మాసిటీ అక్కడ వస్తే మరి మెట్రోని ఇక్కడ దాకా తెచ్చుకోవాలి కదా అని చెప్పి కూడా సబిత అడుగుతా ఉన్నది ఇది ఎందుకు అడుగుతున్నా అంటే అభివృద్ధిని కాంక్షించే నాయకులుంటే భవిష్యత్తు మీద సోయున్న నాయకులుంటే గిట్లుంటది ఇక్కడ అన్న కూర్చోనేమో ఈడ 400 ఎకరాలు ఉంది ఆడ 200 ఎకరాలు ఉంది ఫ్యాక్టరీలు తెప్పి అని అన్న చెప్తున్నాడు ఇక్కడ అక్క కూర్చోనేమో మెట్రో తెచ్చుకోవాలి మనం పోయి ముఖ్యమంత్రి గారిని బతిమలాడుదాం
వచ్చే టర్మ్లో చేసుకుందాం మంచిగా చేద్దామని అక్క చెప్తున్నది. ఇట్లాంటి నాయకులు ఉంటే మీరు అడగకపోయిన పనులైతే, ఇట్లాంటి నాయకత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి పాటలో పోతుంది, పెట్టుబడులు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది. ఆ పెంచిన సంపద ఎక్కడ పోతుంది? మళ్ళా మన పేదవారికి, మన దగ్గర ఉండే పేదలకే వస్తుంది, మన దగ్గర ఉండే రైతులకే వస్తుంది, మన దగ్గర ఉండే అన్నార్తులకు వస్తుంది తప్ప ఇంకోలకు కాదు. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది, మనకు పచ్చని పంటలతో ఉన్న తెలంగాణ కావాలి, కొలువులు ఉన్న తెలంగాణ కావాలి, మతం మంటలతోని మండిపోయే తెలంగాణ వద్దు, కులం పిచ్చితోని పిచ్చి పిచ్చి ఆగమాగమయ్యే తెలంగాణ వద్దు. మన అభివృద్ధే మన మతం, సంక్షేమమే మన కులం, జనహితమే మన అభిమతం. ఆ దిశగా అందరం కలిసి కట్టుగా కదం దొక్కుదాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లాను ఒక బంగారు తునకగా, ఉపాధికి కల్పవెల్లిగా తీర్చిదిద్దుకుందామనే మాట మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ నేను ఈరోజు నిజానికి ఈ ఒకే ఒక్క రోజు కోసం వచ్చిన, నేను నిజానికి లండన్కి వెళ్ళి అటుకెళ్ళి అటే పోయేది ఉండే, కానీ ఫాక్స్కాన్ పరిశ్రమకున్న విలువ, దీనివల్ల రంగారెడ్డి జిల్లాకు జరిగే లాభం, ఇది మీకు చెప్పాలే, ఖచ్చితంగా భూమి పూజలో పాల్గొనాలని చెప్పే ఇక్కడ దాకా వచ్చినా, మళ్ళా రాత్రి బయలుదేరి మళ్ళా పోతా ఉన్నా, ఒకటే ఒక్క రోజు కోసం మరి నన్ను ఆహ్వానించినందుకు మా కిషన్ రెడ్డి అన్నకు, మా సవితక్కకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. జై తెలంగాణ.